అధ్యక్ష గౌరవ సభ్యులంతా కూడా ప్రశ్నోత్తరాల మీద ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రాబట్టాలని చాలా స్పష్టంగా అవడానికి సిద్ధంగా ఉన్నారు. అధ్యక్ష, మొన్న సభ జరిగినప్పుడు కూడా ఇదే సమస్య లేవనెత్తినప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా సమాధానం చెప్పిన గవర్నర్ గారి తేనేటి విందులో పాల్గొనడానికి అధ్యక్ష ఉదయం నుంచి మీ పోడియం దగ్గర ఉన్నారు. అక్కడ ఫ్లైట్ టైం అయింది, ఆ ఫ్లైట్ టైంకి అందుకునే విధంగా గౌరవ సభ నుంచి సభ్యులు కానీ ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో గవర్నర్ గారి విందులో తేనేటి విందులో పాల్గొనడానికి సభ నుంచి వెళ్ళారు అధ్యక్ష. అదే ఆ రోజు సభలో ఉన్నట్టయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానికి ప్రభుత్వం ఇచ్చిన వివరణకి ఆ రోజే పరిష్కారం దొరికేది అధ్యక్ష. ఆ రోజు పోడియం దగ్గర ఉండి ఫ్లైట్ టైం చూసుకొని మీ పోడియం దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అధ్యక్ష. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఫ్లైట్ టైంకి వస్తా ఉన్నాడు, ఫ్లైట్ టైంకి వెళ్తా ఉన్నాడు. అధ్యక్ష, ఇవాళ డ్రౌట్ మీద చర్చ ఉంది, ఇవాళ ఇరిగేషన్ డిమాండ్స్ మీద మాట్లాడాలా, వ్యవసాయం మీద మాట్లాడాలా, సంక్షేమం మీద మాట్లాడాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల కోసం మీరేం సలహాలు ఇస్తారు? మేము సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల పక్షాన మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పడానికి ఉన్నాం. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టైంకి వస్తూ ఉన్నాడు, ఫ్లైట్ టైంకి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. డౌట్లో మీరు అడగండి, మేము పెద్దానికి సమాధానం చేస్తాం. రేపు గౌరవ సభ్యులకి పూర్తి సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మీ ద్వారా తప్పకుండా ప్రతి గౌరవ సభ్యుడు కూడా నియోజకవర్గంలో సమస్యలన్నీ చెప్పుకోవచ్చు అధ్యక్ష.